వెల్కమ్ టు బెస్ట్ డీల్. ఈరోజు బెస్ట్ డీల్లో భాగంగా మనం ఎక్కడున్నామంటే సరయు హీరో షోరూంలో ఉన్నాం. సో చూడబోద్ది మనకి సరయు హీరో షోరూంలో హీరో బైక్స్కి కావచ్చు, అలాగే స్కూటర్స్కి కావచ్చు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. అసలు ఈ బ్రాండ్ అనేది ఎందుకు ఏర్పడింది, హీరో బైక్స్కి ఎందుకు అంత పాపులారిటీ వచ్చింది, సో దీని గురించి ఈరోజు మన బెస్ట్ డీల్లో మనకు తెలియజేయడానికి రాజ్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో చాలా హ్యాపీగా కనపడుతున్నారు ఈరోజు, ఏంటి కారణం? నిజమేనండి, ఎందుకంటే గత 2 మంత్స్ బ్యాక్ పాత ఓల్డ్ ఫ్యాషన్ అండ్ గ్లామర్ లాంచ్ చేసిన కంపెనీ, దానివల్ల మా సేల్స్ 25% దాకా గ్రోత్ ఉంది. దీనివల్ల హీరో డీలర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే, అలాగే సార్ మీరు అన్నట్టు ఇప్పుడు ఓల్డ్ గ్లామర్ ఇది రీలాంచ్ చేశారు కదా, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది దీని మీద? ఇప్పుడు ఎక్సలెంట్గా ఉందండి, ఎందుకంటే ఇప్పుడు మా హ్యాపీనెస్ కూడా రీజన్ అదే. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసి నేను ఒక 200 అబోవ్ అమ్మాను, అలాగే గ్లామర్ ఒక 100 బైక్స్ దాకా సేల్ చేశాను. ఇప్పుడు దాకా ఒక సింగిల్ కంప్లైంట్ రాలేదంటే నిజంగా మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. కస్టమర్ అయితే చాలా సాటిస్ఫై అయ్యాడు. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ వల్ల మాకు రిపీటెడ్గా వాళ్ళ నియర్ అండ్ డియర్ కాడి నుంచి సేల్ వస్తూ ఉంది. ఓకే, అలాగే సార్ ఇప్పుడు సరయు హీరో షోరూమ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? అసలు మేము 2007లో స్టార్ట్ చేసామండి. ఓకే, సో ఇప్పటి వరకు అంటే 2007 నుంచి ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ దాకా అవుతుంది కదా, సో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? సో మీరు ఇప్పటిదాకా ఈ ఇన్ని ఇయర్స్లో ఒడిదుడుకులు ఏమేమి ఎదుర్కొని ఉంటారు? చాలా అండి, నెల్లూరు ప్రజలకు తెలియంది కాదు, నిజంగా చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసాము. అయినా కూడా కస్టమర్తో మాతో ఉండే డైరెక్ట్ ర్యాపో వల్ల, కేవలం రాజ్ కుమార్ దిలీప్ చక్రవర్తి కస్టమర్స్తో ఉండే రిలేషన్ వల్ల ఇన్ని ఒడిదుడుకుల్లో కూడా మా కస్టమర్లు ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు బండి కొనాలంటే ఒక సరియు ఆటోనే ఎంచుకుంటారు. మేము కూడా ఏంటంటే టోటల్ లాభ యాక్షన్ కొద్దిగా తగ్గించుకొని మ్యాక్సిమం కస్టమర్ని సాటిస్ఫై చేసి, ఎందుకంటే బండి కొనడం అనేది చాలామందికి అది లైఫ్ టైం అచీవ్మెంట్ అండి. సో మన షోరూమ్కి వచ్చి బండి కొనుక్కొని వెళ్ళేటప్పుడు వాళ్ళు అదే హ్యాపీ మూడ్లో వెళ్ళేటట్టుగా మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఓకే, అలాగే సార్ మీకు అంటే ఆటోమొబైల్స్లోకి రావాలి అని అసలు ఎందుకు అనిపించింది? ఒకటేనండి, ఇది ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉండే లైన్ ఇది. సో ఇక్కడ మనం ఏదైనా అచీవ్ చేసి పలాంది అంటే ఆల్ ఇండియా వైజ్ మనం ఎక్స్పోజ్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి ఈ ఇండస్ట్రీలో. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైనా కంటిన్యూ చేస్తే మీరు మధ్యలో ఈ ఫీల్డ్లోకి వచ్చారా, లేదంటే మీరే దీంట్లోకి ఎంటర్ అయ్యారా? లేదండి, నేనే స్టార్ట్ చేశాను. మీరే స్టార్ట్ చేశారు. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్? మేము బేసికలీ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్లో ఉన్నామండి. 45 ఇయర్స్ నుంచి మేము మార్కెటింగ్లో ఉన్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్లో ఉన్నాము. 2007లో మాత్రమే దీంట్లో ఆటోమొబైల్లోకి. సార్ అలాగే మీ సరయు హీరో షోరూమ్ నుంచి మీరు ప్రజలకు ఇచ్చే ప్రత్యేక సదుపాయాలు ఏంటి మీ కస్టమర్స్కి? ఇది వన్ స్టాప్ షోరూమ్ అండి. మన హీరో వాహనం కావాలనుకున్న ఇక్కడ కానీ వచ్చారంటే, వచ్చేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొచ్చారంటే వాళ్ళు క్యాష్లో కావాలంటే క్యాష్లో పర్చేస్ చేయొచ్చు, ఫైనాన్స్లో కావాలంటే ఫైనాన్స్లో పర్చేస్ చేయొచ్చు. రెండోది ఏంటంటే ఫైనాన్స్ కూడా ఇక్కడ ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అనేది ఒకటేనండి ఉదాహరణ. వేరే షోరూమ్స్కి మన కాడుకుండేదలకి మా దగ్గర నెంబర్ ఆఫ్ ఫైనాన్షియర్స్ ఉంటారండి. ఇప్పుడు హీరోఫిన్ కార్ప్ వాళ్ళు ఉంటారు, శ్రీరామ ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఉంటారు, టాటా క్యాపిటల్ వాళ్ళు ఉంటారు. కస్టమరు వాళ్ళ ఓన్ చాయిస్ అండి, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, కొటేషన్స్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఎక్కడ తక్కువ ఉంది, ఈఎంఐ అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి, క్రాసింగ్ ఫీజు అనుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే వాళ్ళు అక్కడే తీసుకోవచ్చు, కానీ మేము ప్రత్యేకించి అక్కడ పోయి తీసుకోండి అని మనం చెప్పమండి. సో హిడెన్ సీక్రెట్స్ అనేది సరియు ఆటోలో ఉండవు. ఇప్పుడు కస్టమర్ మమ్మల్ని ఇంత నమ్మి వస్తున్నారంటే రీజన్ అదే అండి. ఏదైనా సరే ఒక ఆఫర్ ఇచ్చినా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంతేగాని మనం పెంచిన దాన్ని ఆఫర్ కింద చూపించడం అనేది మాకు అలవాట్లేదండి. ఓకే, అలాగే ఇప్పుడు అసలు విషయానికి వస్తే సార్, మీ హీరో బైక్సే కొన్ని ఊర్లలో మీకంటే ఎక్కువ ఆఫర్లు ఇస్తున్నారు, సో దాని మీద మీరేమంటారు? అదేనండి చెప్పాను కదండి, ఇవి అంటే మనం పెరిగిన వాతావరణం, మొదటి నుంచి కూడా వ్యాపారంలో ట్రాన్స్పరెంట్గా ఉండాలనేది మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అండి. దానికనే ఇప్పుడు ప్రైజెస్ పెంచిన ప్రైజెస్ చెప్పకుండా మాకంటే ఎక్కువ ఆఫర్ ఇస్తామన్నట్టుగా కస్టమర్ని వాళ్ళు చెప్తారు. ఎలా ఇస్తారు? ఇప్పుడు మెయిన్ డీలర్షిప్ మాదైనప్పుడు వాళ్ళు మాకంటే ఎక్కువ ఆఫర్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేరండి. అందుకనే నేను ఎప్పుడు కూడా కస్టమర్ చెప్పేది ఒకటే, మీరు క్యాష్లో కొనాలనుకున్నా నెక్స్ట్ ఫైనాన్స్లో కొనాలనుకున్నా అక్కడ కొటేషన్ వేయించుకోండి, మాకు ఫోన్ చేయండి. లేదు ఇప్పుడు నెల్లూరు జిల్లా ఏ మూల నుంచి ఇక్కడికి రావాలన్నా 100 రూపీస్ టికెట్తో వచ్చేయచ్చు. సో ఇక్కడికి వచ్చి మీరు మా దగ్గర ప్రైజ్ చేయించుకుంటే
మీకు ఎంత డబ్బును మీరు పోగొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు ఎంత ఎక్స్ట్రా చేసి మీ దగ్గర ఎక్కువ ఎట్లా ఆఫర్ ఇస్తున్నారో మీకు అర్థమైపోద్ది. సో నేను కోరుకునేది ఒకటే, మీరు ప్రైస్ వేయించుకోండి, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఫోన్లో కాంటాక్ట్ అన్నా చేయండి, లేదా డైరెక్ట్గా వచ్చి చూసుకోండి. తప్పకుండా మా దగ్గర తక్కువ ఉంటుంది, మంచి ఆఫర్స్ ఉంటాయి. ఓకే, అలాగే హీరో వెహికల్ని మీ దగ్గర పర్చేస్ చేసి ఇతర ప్లేస్లో అంటే హీరో షోరూమ్స్లో ఎక్కడైనా మనం సర్వీస్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చా? ఒకవేళ వాళ్ళు చేయము అంటే దానికి ఏం చేయమంటారు? ఇది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామందికి విలేజెస్లో మాకు కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, ఆక్వా చెరువుల పరంగా అనుకోండి, బంధువులు అనుకోండి. వాళ్ళందరికీ ఒక ఆలోచన ఏముంటుందంటే, రేపు బయట మనం కొంటాము, కొనిన తర్వాత సరి హీరోలు కొని అక్కడికి వెళ్తే వాళ్ళు సర్వీస్ చేస్తారా లేదో అనేది ఒక డౌట్ ఉంటుందండి. నేను చెప్పేది ఒకటే అండి, హీరో మోటోకార్ యొక్క పాలసీ ప్రకారం ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా, ఏ ఊర్లో అయినా, ఏ డీలర్ దగ్గర మీరు బండి కొన్నా ఇంకోటి దగ్గర పోయి సర్వీస్ చేయించుకోవచ్చు. అలా చేయము గానంటే మీ కావండి మాన్యువల్ బుక్లో కంప్లైంట్ ఉంటుందండి, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి కానీ ట్రోల్ ఫీల్డ్ కానీ మీరు చెప్పారు అంటే ఆ డీలర్ మీద చాలా పెద్ద యాక్షన్ ఉంటుందండి. ఈవెన్ నా మీద అయినా సరే నేను చేయను అన్నానంటే మా మీద యాక్షన్ ఉంటుంది. ఓకే, సో చాలా మంది ప్రజలకి ఈ విషయం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అవునండి. ఓకే, అలాగే సార్ ఇప్పుడు మీ దగ్గర ఏదో రెఫరల్ ప్రోగ్రామ్ అనేదో జరుగుతుందంట కదా, సో ఏంటది? ఈ మధ్యనే ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చామండి. నిజంగా కూడా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. యాక్చువల్గా దాన్ని సీరియస్గా తీసుకోని కానీ పబ్లిక్ కానీ దాన్ని యూజ్ చేసుకుంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్తో పాటు ఇది ఒక యాడెడ్ ఇన్కమ్ అవుతుందండి. వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూనే వాళ్ళు చదువుకుండొచ్చు, లేదా వాళ్ళు చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటుండొచ్చు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, లేదా చిల్లరంగడి కావచ్చు, లేదా టీ బొంకు కావచ్చు, పల్లెటూళ్ళలో ఏ వ్యాపారం చేసుకుంటున్నా, చదువుకుంటున్నా, వ్యవసాయం చేసుకుంటున్నా వాళ్ళు వాళ్ళ ప్లేస్లోనే కూర్చొని మాకు రెఫరల్ మెంబర్గా ఈ దీంట్లో జాయిన్ కానీ అయితే వాళ్ళ ఇన్కమ్కి ఎంతో కొంత పర్ మంత్ ఇది యాడ్ అవుతుందండి. వాళ్ళు చేయాల్సింది ఒకటే, ఎవరైనా ఆ ఊర్లో హీరో వాహనం కొనాలనుకుంటున్నారు, సరియు ఆటోకి రిఫర్ చేశారు అంటే వాళ్ళు ఆ వాహనం కొనగానే సర్టన్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో డబ్బు పడిపోతుందండి. వాళ్ళ షోరూమ్ కూడా రాక్కర్లేదు. ఓకే, ఆటోమేటిక్ అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు. చాలా ఇప్పుడు నెల్లూరు టౌన్లోనే ఉన్నారండి, ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటో కొన్ని వాటిలో డోక్రాలో అట్లా వాటిలో వర్క్ చేస్తున్నారండి. వాళ్ళు చేస్తూనే స్కూటర్స్ని వాళ్ళకి తెలిసిన లేడీస్కి మా దగ్గర ఫైనాన్స్ ఇప్పిస్తారండి. నెలకి వాళ్ళకి అక్కడ 10,000 వస్తుంటే మా దగ్గర 10,000 సంపాదించుకుంటున్నారండి నెలలో. సో నేను చెప్పేది ఏంటంటే, మహిళలు కూడా దీంట్లో మొహాడ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సేల్ చేసేది వరల్డ్ నెంబర్ 1 బైక్, హీరో బైక్ని అమ్ముతున్నారు, దాంట్లో తప్పు లేదు. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కొంటే మాకు రెఫర్ చేయండి, మీకు ఎడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, అండ్ ఒక రకంగా మీరు ఉపాధి కల్పించినట్టే ఒక లెక్క. నిజంగా కూడా అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇప్పుడు చిన్న స్టూడెంట్ ఉంటాడండి, వాళ్ళకి ఈరోజు ట్యూషన్ ఫీజు అనుకోండి, బుక్స్ అనుకోండి, పేరెంట్స్ మీద ఈ బర్డెన్ పడకుండా బాధ్యత ఉండే ఆడపిల్లలు అనుకోండి, మగపిల్లలు అనుకోండి, కొద్దిగా కానీ దీంట్లో వర్క్ చేస్తే, ఇప్పుడు బంధువులు ఫ్రెండ్స్ ఉంటారు, మీరు బండి కొనేటప్పుడు నాకు చెప్పండి అని చెప్తే 100% వాళ్ళ పేరెంట్స్కి ఈ బర్డెన్ తగ్గించిన వాళ్ళు అవుతారు కదా. అవును. ఓకే, అలాగే సార్ ఇప్పుడు ఈ రెఫరల్ ప్రోగ్రామ్లో ఎలా చేరాలంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు? చాలా ఈజీ అండి, దీనికి 1 రూపాయి మాకు పే చేయక్కర్లేదు. మీరు రెఫరల్ ప్రోగ్రామ్లో చేరాలనుకున్న వాళ్ళు మా సరి ఆటో నెంబర్కి కానీ ఫోన్ చేసి, సార్ మేము రెఫరల్లో చేరాలనుకుంటున్నామంటే మీ వాట్సాప్కి మా అప్లికేషన్ పంపుతారండి. దాంట్లో మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది, అంటే మీ ఫోన్ నెంబరు, అడ్రస్, మీ గూగుల్ పే ఆర్ ఫోన్పే నెంబరు, ఇవన్నీ ఉంటాయండి. సో మీరు అది ఫిలప్ చేసి మాకు పంపితే మీ అడ్రస్కి వచ్చేసి ఐడి కార్డు, ఐడి నెంబర్ వస్తుందండి. సో అలాగే మీ బంధువులు ఏమైనా వెళ్తున్నారంటే వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్ అని జెరాక్స్ అన్నా ఇవ్వచ్చు, ఏదో చేసి కానీ వాళ్ళకి ఇచ్చారంటే వెంటనే ఆన్ స్పాట్ మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఓకే, చాలా మంచి ప్రోగ్రామ్ సార్. అలాగే దీంట్లో కూడా ఏంటంటే మా ఉద్దేశం కంటిన్యూగా ఎవరైతే రెఫరల్ ప్రోగ్రామ్లో మాకు నెంబర్స్ పంపుతున్నారో వాళ్ళని మా పర్మనెంట్ ఎంప్లాయ్ కూడా చేసేసుకుంటామండి. వాళ్ళు ఇక్కడ నెల్లూరుకి ఒక్కసారి కూడా రాక్కర్లేదు, వాళ్ళకి నెల నెల జీతం వస్తుంది ప్లస్ ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇది ఒక మంచి ప్రోగ్రాము, చాలా మంచి ప్రోగ్రామ్ సార్ నిజంగా. సో వ్యూయర్స్, ఇంకా యూత్ అందరూ రెడీ అయిపోవాల్సిందే, మేము కూడా రెడీ అయిపోవాలనిపిస్తుంది చెప్పాలంటే సార్. ఎందుకనంటే ఇప్పుడు స్టూడెంట్స్ కావచ్చు, లైక్ కొంచెమైనా అంటే పాకెట్ మనీ ఇలా అయినా కూడా వాళ్ళు ప్లేస్కి రాకుండా, ఆ ప్లేస్కి రాకుండా వాళ్ళు ఎర్న్ చేసుకునే ఒక మంచి అవకాశం వాళ్ళకి కల్పించారు. రెండోది ఏంటంటే, ఇది దీనివల్ల ఇంకొక యూస్ కూడా ఏంటంటే, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళకి ఈరోజు మార్కెట్లో ఉండేది ఏంటంటే చదువు కంటే కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అంటే హౌ యూ కమ్యూనికేట్ విత్ న్యూ పీపుల్ అనేది ఇంపార్టెంట్. రేపు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మీకు ఉపయోగపడేది అదే. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ద్వారా మీరు ఎప్పుడు నలుగురితో మాట్లాడడం నేర్చుకుంటారు, మీరు అటెంప్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూకి ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్కమ్మే కాదండి,
ఇది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు, అంటే మీ ఎడ్యుకేషన్ కానీ మీ వర్క్ కానీ డిస్టర్బ్ చేయకుండా చేసే వర్క్ ఇది. సార్, అలాగే ఏదో ఇన్స్టిట్యూషనల్ సేల్ ఉందన్నారు కదా, సో దాని గురించి కూడా తెలియజేస్తారా? ఇది హీరో కంపెనీ ఇచ్చిన చాలా మంచి ప్రోగ్రామ్ అండి. చాలా కంపెనీలు కూడా చెప్పవండి, ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషనల్ సేల్ అనేది పబ్లిక్లోకి వెళ్ళే కొద్దీ మాకు మా పాకెట్లోంచి కొద్దిగా అమౌంట్ వెళ్తుంది కస్టమర్కి. సో మేము ఎక్కువ మంది ఎంకరేజ్ చేయరండి. మేము ఈ ఇన్స్టిట్యూషనల్ సేల్ అంటే మేజర్ ఏంటంటే, ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, గోల్డ్ షాప్స్ ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద గార్మెంట్ షోరూమ్స్ ఉన్నాయి. ఎనీ ఇన్స్టిట్యూట్ అంటే ఎక్కడైతే ఒక 20 మంది, 30 మంది, 50 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారో అది మొత్తం ఇన్స్టిట్యూషనల్ సేల్ కింద వస్తుందండి. వాళ్ళు చేయాల్సింది ఒకటే, మా షోరూమ్కి వచ్చి లేదా మమ్మల్ని రమ్మంటే మేము వాళ్ళ కాడికి వెళ్తాం. ఏదైనా ఫ్యాక్టరీ అనుకోండి, ఏదైనా సరే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది లేదా గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, మున్సిపాలిటీ ఉంది, ఎనీథింగ్ ఈజ్ కమ్స్ టు ఇన్స్టిట్యూషన్. కంపెనీ కాడి నుంచి ఒక అమౌంట్ వస్తుంది, ప్లస్ మేము కొద్దిగా అమౌంట్ ఇస్తామండి. అది వాళ్ళ ఎంప్లాయీస్కి ఆ ఇన్స్టిట్యూట్ తరఫున కొద్దిగా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే. అలాగే సార్, గ్లామర్ అలాగే ప్లెజర్ బండిని రీలాంచ్ చేశారు కదా, సో ఏంటి దీనికి కారణం మళ్ళీ రీలాంచ్ చేయడానికి? యాక్చువల్గా ఏంటంటే, జనరల్గా ఎప్పుడు జరగదండి, కొత్తగా మళ్ళీ వదిలేసిన మోడల్ని మళ్ళీ తీసుకురావడం అనేది ఏ కంపెనీ కూడా చేయదు. బట్ మా కస్టమర్ ప్రెషర్ అలా ఉండిందండి. ఎలా ఎంతమంది దాన్ని కమ్యూనికేట్ చేసేవాళ్ళంటే, ఓల్డ్ ఫ్యాషన్ తీసుకురండి, ఓల్డ్ గ్లామర్ తీసుకురండి, ఎందుకంటే మోస్ట్ ఫేవరెట్ వెహికల్స్ అవి. సో ఈ ఎక్కువ డిమాండ్ వల్ల, కస్టమర్ డిమాండ్ వల్ల బై ఫోర్స్ కంపెనీ మళ్ళీ రీలాంచ్ చేయాల్సి వచ్చింది. అదనే కాదు, ఇప్పుడు దసరాకి మళ్ళీ కరిష్మా కూడా తీసుకొస్తున్నారండి. వన్ బై వన్ నిజంగా చెప్పాలంటే సూపర్ హిట్ మూవీస్ అన్ని లాంచ్ చేస్తున్నట్టే కంపెనీ. అవును, ఎందుకంటే ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నట్టు మీరు అన్ని మళ్ళీ అలాగే తీసుకెళ్తున్నారండి. ఫస్ట్ టైం ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక లోడ్ ఫ్యాషన్ ప్లస్ వస్తుంటే కస్టమర్ షోరూమ్ కాడికి వచ్చి వెయిట్ చేసి లోడ్ వాళ్ళు దగ్గర ఉండి అన్లోడింగ్ చేయించుకొని ఆ రోజే, ఒకే రోజు 40 వెహికల్స్ వచ్చాయి, 40 వెహికల్స్ అదే సేమ్ డే సేల్ అయింది. అంటే ఒక 5-6 సంవత్సరాల తర్వాత కస్టమర్లు అలా వెయిట్ చేసి వెహికల్స్ తీసుకెళ్ళడం మళ్ళీ మేము చూడడం ఇదేనండి. అందుకే చెప్పింది చాలా హ్యాపీగా ఉన్నామండి అని. నేను ఫ్యాషన్ బండి కొందాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయి? ఒక్క ఫ్యాషనే కాదండి, మీరు మీకు చూపిస్తాను కూడా, మీ విజువల్స్ కూడా చూపిస్తాను. నా దగ్గర స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్, ప్రతి కలర్, ప్రతి మోడల్, ప్రతి వేరియంటు, అన్ని కలర్స్ నా దగ్గర ఉన్నాయండి. నాది అంటే ఇప్పుడు నా దగ్గర 1200 వెహికల్స్ ఉన్నాయి, ఇంకా ఒక 200 వెహికల్స్ కాక ఆన్ ది వే ఉన్నాయి. సో 1400 స్టాక్ నేను మెయింటైన్ చేస్తున్నాను. దసరాలో మీరు బండి కొనాలి అనుకుంటే ఆ కలర్ ఎలా ఉంటుంది, ఈ కలర్ ఎలా ఉంటుంది అనేది థింక్ చేయక్కర్లేదు. వస్తే నా దగ్గర ప్రతి కలర్ ఉంది కాబట్టి మీరు చూసుకొని మీకు నచ్చిన కలర్ని చాయిస్ ఆన్ స్పాట్ తీసుకొని వెళ్ళిపోవచ్చండి. ఓకే సార్, ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకు సరియు మీద బాగా నమ్మకం ఉంది, కానీ నేను నెల్లూరులో కాకుండా వేరే ప్లేస్లో ఎక్కడైనా ఉంటాను, లైక్ హైదరాబాద్ దోసం ఎక్కడైనా ఉంటాను, నాకు ఇక్కడి నుంచి డెలివరీ తీసుకోవాలి అని అంటే మీరు ఎలా చేస్తారు? తప్పకుండా అండి, తప్పకుండా మీకు ఎక్కడికి కావాలంటే ఆ డెలివరీ ఇవ్వడానికి మాకు అవకాశం ఉంది. కాకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ అనేది నాకు ఐడియా లేదు, కానీ వితిన్ ద స్టేట్ అయితే మాత్రం మీరు ఏ ఊర్లో కావాలంటే ట్రైన్ ఉన్నా, అంటే మ్యాక్సిమం ట్రైన్ ఫెసిలిటీ ఉంటే ఈజీ అండి, మేము బుకింగ్ చేసి ఇస్తామండి, ప్రాబ్లం లేదు. సార్, అలాగే ఎక్స్చేంజ్ విషయానికి వస్తే, బైక్లు స్కూటర్స్ ఓన్లీ హీరో వాహనాలే తీసుకుంటారా, ఏ వాహనాలైనా తీసుకుంటారా? అదొకటి చాలామందికి ఒక డౌట్ కింద ఉండిపోతుందండి. అంటే హీరో షోరూమ్కి వెళ్తే మనం హీరో వెహికల్ ఒకటే తీసుకెళ్లాలా అనేసి, కాదండి. ఇప్పుడు మాది కంటిన్యూగా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది 365 డేస్ రన్ అవుతుంది. సో మీరు అది హోండా అనుకోండి, టీవీఎస్ అనుకోండి, సుజుకీ అనుకోండి, బజాజ్ అనుకోండి, రాయల్ ఎన్ఫీల్డ్ అనుకోండి, ఏ వాహనాన్నైనా, ఎంత పాత వాహనాన్నైనా మా దగ్గర తీసుకురావచ్చు విత్ ప్రాపర్ పేపర్స్ అండి. ఇంకోటి కూడా ఏంటంటే, ఎక్స్చేంజ్ కూడా మేము ఒక్కరినే పిల్లమండి, ఒక 2-3 పర్చేజెస్ మా దగ్గర ఉంటారు. సో ఈ పర్చేజెస్ మీకు రేట్ ఇస్తారు, మీకు ఎవరు రేట్ ఎక్కువ ఇచ్చారనిపిస్తే, నేను చెప్పాను కదండి సరియు ఆటోలో అన్నీ ట్రాన్స్పరెంట్గానే జరుగుతాయండి, మీకు ఎక్కడ రేటు తృప్తిగా ఉందనిపిస్తే వాళ్ళకే ఇచ్చి మా దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా అండి, మీ దగ్గర మా దగ్గరకు వచ్చారు, మీకు సాటిస్ఫాక్షన్ లేదు, బయట ఎవడో ఎక్స్చేంజ్ వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని మా దగ్గరకు వచ్చి బైక్ తీసుకోవచ్చండి. రెండోది, ఎప్పుడు కూడా మా దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఒకటి కంటిన్యూగా రన్ అవుతుంటుందండి కంపెనీది. సో ఇది కూడా మీకు యాడ్ అవుతుంది.
ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పాత వాహనాన్ని తీసుకొస్తే ఆల్మోస్ట్ తక్కువ అమౌంట్తోనే మీరు కొత్త వాహనంతో వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, అలాగే ఇప్పుడు ఏదైనా అంటే ఈ 2018 2019 ఇవే అంటే ఈ కొంచెం గ్యాప్లో ఇన్ని సంవత్సరాల గ్యాప్లోనే వెహికల్ ఎక్స్చేంజెస్ అనేది ఉందా, లేదంటే ఎంత పాత బండి అయినా సరే మీ దగ్గర ఎక్స్చేంజ్ అవైలబిలిటీ ఉంది? ఇక్కడ ప్రాపర్ ఒకటే ప్రాబ్లం వస్తుందండి, పేపర్స్ కానీ కరెక్ట్గా ఉంటే ఎంత ఓల్డ్ వెహికల్ కన్నా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, ఫనీ థింగ్, ఓల్డ్ వెహికల్స్కి ఎక్కువ డిమాండ్ ఉందండి. ప్రైస్ అంటే BS4 నామ్స్లో ఉండే వెహికల్స్కి ఎక్కువ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు 60-70% ప్రైస్ వచ్చేస్తుందండి మీకు ఆ ఓల్డ్ వెహికల్కి. ఓకే, అలాగే సార్, సరియు హీరోలోని మనం స్కూటర్ కావచ్చు బైక్ కావచ్చు ఖచ్చితంగా కొనాలి అంటే మీరు ఏమంటారు, అంటే దేనికి కొనాలంటారు ఖచ్చితంగా మీ దాంట్లోనే? సార్, ఖచ్చితంగా మన దగ్గర కొనాలి అంటే ఇది జస్ట్ ఇది ఒక రిక్వెస్ట్ ఉండాలే కానీ ఖచ్చితంగా కొనాలని చెప్పలేమండి. కానీ నేను ఒకటి చెప్పగలను నా సైడ్ నుంచి, నా దగ్గర బండి కొంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్సరబిలిటీ అండి. నేను జవాబుదారుతాను, నా దగ్గర కొన్నవారు కస్టమర్కి నేను ఎప్పుడు కూడా జవాబుదారై ఉంటాను. నా పరిధిలో కంపెనీ నాకు ఇచ్చిన రూల్స్ ప్రకారం ఏది కూడా మనీ అనేది ఒకటి ఆలోచించకుండా ఎంతవరకు సర్వీస్ చేయగలను అంతవరకు నేను మ్యాక్సిమం చేస్తాను అండి. ఈరోజు దాకా కూడా నేను అదే చేస్తున్నాను. ఓకే, అండ్ సర్వీస్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న వెహికల్స్? అవునండి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేజర్గా BS6 వెహికల్స్ వచ్చేటప్పటికి ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది కస్టమర్ దగ్గర ఉందండి. ఏంటంటే వాళ్ళకి బయట పోయేసి రిపేర్లకు ఇస్తే BS6 వెహికల్స్ గురించి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ అనేది వచ్చి సేల్ అసలు టోటల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే సేల్ తగ్గడానికి రీజను నెగిటివ్ పబ్లిసిటీ అండి. ఇక్కడ రీజన్ ఒకటి ఏంటంటే బయట మెకానిక్స్ ఈ BS6 వెహికల్స్ చేయడం అనేది కష్టం అండి. అంటే మేబీ వాళ్ళు ఫ్యూచర్లో అప్డేట్ అవుతారేమో, ఇంకా ప్రజెంట్ అయితే కాలేదు. దానికి టెక్ టూల్స్ అనేది ఏ కంపెనీ సపరేట్గా సప్లై చేస్తాయి. ప్రస్తుతానికి అవి మా షోరూమ్స్ లెవెల్స్లోనే ఉన్నాయి. అంటే అవి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్తో కూడిన పనులు కాబట్టి ఇంకా మెకానిక్స్ వాటిని అప్డేట్ కాలేదు. దీనివల్ల ఏంటంటే బాగలేదు అని ఒక పేరు వచ్చేస్తుంది వాటికి. 100% కాదండి, ప్రతి కంపెనీ BS6లో అమ్మాల్సిందే. ఇంకా ఫ్యూచర్లో BS4 వెహికల్స్ రావండి, ఆ కన్ఫ్యూజనే అక్కర్లేదు. ఇంకా రేపు ఏదైనా BS7 8 అలా అప్గ్రేడ్ అవుతుందే కానీ వెనక్కైతే ఇంక పోదు. మనం BS6లోనే రేపు ఫ్యూచర్లో కూడా కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇవి షోరూంలో మాత్రమే రిపేర్ అవుతాయండి, ఎందుకంటే టెక్ టూల్స్ మా దగ్గర ఉంటాయి కాబట్టి అండి. అండ్ సార్, స్కూటర్స్ విషయానికి వస్తే ఇన్ ఫ్యూచర్ మనకి బాగా ఉపయోగపడేలాగా, అంటే ఇప్పుడు తీసుకుంటే ఎక్కువ మనకి స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా దొరికేలాగా, అంత మెయింటెనెన్స్ బాగుండాలి అంటే ఏ బండి బెస్ట్ అంటారు మీ దగ్గర? 100% అండి, మోటార్ సైకిల్ కానీ స్కూటర్ కానీ ప్రపంచంలోని ఈరోజు నెంబర్1 స్థానంలో హీరో ఉంది అంటే ఒకే రీజన్ అండి, 5 ఇయర్స్ వారంటీ అండి. మెయిన్ లోయెస్ట్ మెయింటెనెన్స్ అండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా డౌట్ ఎలా వస్తుంది అంటే, ఏమండి మేము మెకానిక్ షెడ్కి వెళ్తే 200తో పోయింది, మీ షోరూమ్కి వస్తే 500 వేస్తారు 1000 వేస్తారు అనేసి ఒక బ్యాడ్ రూమర్స్ కొన్ని ఉంటాయండి. నాకాడికే కాదు, ఏ షోరూమ్కి అయినా సరే ఎనీ 2-వీలర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది ఒకటే అండి. ఇక్కడ రీజన్ ఒకటేనండి, మేము అడ్జస్ట్మెంట్స్ చేయకూడదండి. మేము అడ్జస్ట్మెంట్ చెయ్యం. ఎందుకు చేయమంటే, మేము మీ యొక్క డబ్బుకి మీ యొక్క సమయానికి ఎక్కువ విలువ ఇస్తాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, మెకానిక్స్ కస్టమర్ని హ్యాపీ చేయడం కోసం పోస్ట్పోన్ చేస్తారు ప్రాబ్లమ్ని. ఆ ప్రాబ్లం అని పోస్ట్పోన్ అవుతుందే కానీ అది రెక్టిఫై కాదండి. ఇప్పుడు 200 రూపాయలు పెట్టి అట్ట 2 సార్లు మనం షెడ్ కాడికి వెళ్ళి ఒకరోజు ఇచ్చేసామనుకోండి, 400 అయింది, మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి చేయాల్సిన ఖర్చు పెట్టాల్సిందే. ఇక్కడ ఏంటంటే మేము ఒక్కసారే చేసేస్తాము, మీరు ఒకసారి వస్తే సరిపోతుంది, ఒక్క ఇన్వెస్ట్మెంట్తో అయిపోతుంది. రెండోది, ట్రాన్స్పరెంట్గా ఉన్నామనిపించడానికి ఎక్కడో కొన్ని డౌట్స్ ఉంటాయండి, మేమేదో పార్ట్స్ మార్చమని. అది సరి ఆటోలో మేమేం చేస్తామంటే ఆ డౌట్ కూడా ఉండకూడదు అనేసి మేము సర్వీస్ చేసేది కస్టమర్స్ ఏసీ రూమ్లో కూర్చొని చూడొచ్చండి వాళ్ళ బండిని మేము ఎలా చేస్తున్నాం అనేది. మేము టెక్ టూల్స్ వాడతామండి, సుత్తి సేన ఇచ్చి పార్ట్స్ చేయం. రెండోది ఏంటంటే, పార్ట్స్ ఏదైతే మేము మార్చామో ఆ మార్చిన పార్ట్స్ అన్ని కవర్లో వేసి మళ్ళీ కస్టమర్కి ఇచ్చేస్తామండి, ఓల్డ్ పార్ట్స్. ఇంకా అంతకంటే ట్రాన్స్పరెంట్ ఏం కావాలండి? ఇప్పుడు మేము మోసం చేసామంటే నేను కానీ పార్ట్స్ ఇకపోతే వీళ్ళు మార్చారో లేదో అనుకోవచ్చు. మేము మార్చిన ప్రతి పార్ట్, వాళ్ళ జాబ్ కార్డులో ఉండే ప్రతి ఐటెం మేము మళ్ళీ ఒక కవర్లో వేసి వాళ్ళకి ఇస్తామండి. వాళ్ళు తీసుకెళ్తే తీసుకెళ్ళచ్చు, లేదా డస్ట్బిన్లో పడేయవచ్చు అండి. సో మా దగ్గర ఎందుకంటే ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసేవాళ్ళం, మోసం చేసి మా క్యారెక్టర్ని లూజ్ అయ్యామంటే నా కస్టమర్ రాడం పోతుందండి, అయిపోయింది అక్కడితో, ఎండ్స్ ద మ్యాటర్. సో
ఆ విషయంలో మాత్రం షోరూమ్ ని నమ్మండి, ముఖ్యంగా సరియు ఆటో అని. ఎస్, అండ్ మన నెల్లూరు వాళ్ళకు కూడా సరియు అని అంటే ఒక బ్రాండ్ అన్న పేరు అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే దసరా రాబోతుంది కదా సార్, ఏంటి కస్టమర్స్ కి ఎలాంటి ఆఫర్స్ పెట్టున్నారు మీ తరపు నుంచి? దసరా అంటే తెలియదు కాదండి. దసరా అంటేనే మీకు మామూలుగా మూవీస్కి వచ్చేదానికి దసరాకి కొంతమంది హీరోలు ఉంటారు, ముఖ్యంగా దసరాకి రిలీజ్ చేసుకుంటారు. సో దసరాకు ఉండే హీరోలు లాగానే టూ వీలర్స్లో హీరో అంటే సరియు హీరోనే. దసరా అందరూ ఎక్కువ వెయిట్ చేస్తుంటారు ఫెస్టివల్కి, సరియు వాళ్ళు ఏం ఆఫర్ అయిపోతున్నారని. తప్పకుండా ఈ సంవత్సరం కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా మంచి ఆఫర్స్ తో రాబోతున్నాం. ఓల్డ్ గ్లామర్ ఇవన్నీ కూడా రీలాంచ్ చేసింది కాబట్టి మీ కస్టమర్ దేవుళ్లకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్కటేనండి, సింపుల్ గా ఇప్పుడు దాకా మమ్మల్ని ఆదరిస్తున్నట్టుగానే ఫ్యూచర్ లో కూడా ఆదరించండి. మీ నమ్మకాన్ని నేను ఏ రోజు పోగొట్టుకోను. ఓకే సార్, అలాగే ఇప్పుడు స్కూటర్స్ విషయానికి వస్తే మార్కెట్లో మనకి ఇప్పుడు కొత్తగా అప్డేటెడ్లో చాలా చాలా కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి కదా. సో నేను అమ్మాయినైనా కూడా బేసిక్గా ఇంట్లో వాళ్ళు మా ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, చూస్తూ ఉంటాను. ఎందుకు హీరోకి అంత పేరుంది, ఎందుకు హీరోనే కొంటే బెస్ట్ అంటారు? మేడం, యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువగా ఇక్కడ స్కూటర్స్కి గమనించుకోవాల్సింది ఏంటంటే, హీరో స్కూటర్స్ ఒక్కసారి రైడ్ చేశారంటే దాన్ని వాడిన వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. చాలామంది చెప్తారు మేము మీ స్కూటర్స్ రైడ్ చేస్తే మాకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అంత రావట్లేదు అనేసి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన పోస్చర్ అంటే సిట్టింగ్ పోస్చర్ అనుకోండి, హ్యాండిల్ పోస్చర్ అనుకోండి, మీకు పెయిన్స్ రాకుండా చేస్తుందండి. ఇంకోటి ముఖ్యంగా మనకి తెలియంది కాదు, మన లేడీస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జ్యువెల్స్, మనీ, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా బ్యాక్ సీట్లో క్యారీ చేయడం అనేది చాలా అలవాటైంది మనకి. సో ఈవెన్ జ్యువెలరీ షోరూమ్స్ కానీ వీళ్ళందరూ కూడా మనీ హ్యాండింగ్ అంతా కూడా ఈ బ్యాక్ సీట్లోనే క్యారీ చేస్తారండి. మా బైక్స్, మా స్కూటర్స్ అత్యంతగా టెక్నాలజీలో లాకింగ్ సిస్టమ్ అండి. అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే హీరో సీట్ని బ్రేక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మోస్ట్ సేఫ్టీ అండి. ఇంకొకటి గర్ల్స్కి నేను ఎందుకు చెప్తున్నానంటే, గర్ల్స్ మీకు తెలియంది కాదు వాళ్ళు జెంట్స్ అంత స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయడం అనేది కొద్దిగా కష్టం. స్కూటర్స్, హీరో స్కూటర్స్ వెయిట్ తక్కువ ఉంటాయి, మెయిన్ బ్యాలెన్సింగ్ బాగుంటుందండి. మీరు చిన్న చిన్న సందుల్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు బ్యాలెన్సింగ్ అనేది చాలా ముఖ్యం. లేకపోతే ఏమవుతుందంటే అట్టుకో ఇటుకో వాటికో వీటికో తగులుతుందండి. మా స్కూటర్స్ బ్యాలెన్సింగ్ చాలా బాగుంటుంది. ఎంత ఇరుకు సందులో మీరు షాపింగ్కి వెళ్ళినా కానీ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు, ఎందుకంటే వెయిట్ తక్కువ కాబట్టి. సో లేడీస్కి ద బెస్ట్ స్కూటర్స్ అని చెప్పొచ్చండి. కాకపోతే పై పైన వాడే కొన్ని కొన్ని కలర్స్కి, చెమ్మొక్కలకి మోసపోకండి. ఇవి పర్మనెంట్ కాదు, ఒక 5 మంత్స్ 6 మంత్స్ తర్వాత పెయింట్స్ కలిగి తగ్గిపోవచ్చు, ఈ పై పైన జరిగేవన్నీ తగ్గిపోవచ్చు. కానీ మనకి ఎక్కువ కాలం బండి వచ్చేది చూసుకోవాలా. 5 సంవత్సరాలు వారంటీ అంటే మీకు 5 సంవత్సరాలు ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చేయిస్తాం. సో అది చాలా మెయింటెనెన్స్ తక్కువ కదండి. ఓకే, అలాగే సార్ మీ దగ్గర డౌన్ పేమెంట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ వాళ్ళ క్రెడిటబిలిటీ అండి. అంటే వాళ్ళ సిబిల్ స్కోర్ కానీ బాగుంటే, ఒక రకం చెప్పాలంటే కొత్త కొత్తవి తీసుకురావడంలో సరియాటో నెల్లూరు జిల్లాలో ఫస్ట్ అండి. మీరు గత సంవత్సరం చూస్తే 1 రూపాయి డౌన్ పేమెంట్కి మేము వెహికల్ ఇచ్చాం, కానీ అది నేను అందరికీ ఇవ్వలేనండి. మీ సిబిల్ స్కోర్ కూడా మాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే మాత్రం డౌన్ పేమెంట్ లీస్ట్ డౌన్ పేమెంట్ వస్తుందండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా తక్కువకు వస్తుంది, హ్యాండ్లింగ్ ఛార్జెస్ మా దగ్గర తక్కువ ఉంటాయి. సో డౌన్ పేమెంట్స్ డిపెండ్స్ ఆన్ మీ సిబిల్ స్కోర్ అండి. అంటే ఇప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ 3999లో స్కీమ్ రన్ అవుతుంది, అది స్కూటర్ అనుకోండి, మోటార్ సైకిల్ అనుకోండి, 3999లో రన్ అవుతుంది. ఇలా శ్రీరామ ఫైనాన్స్లో చాలామంది కస్టమర్లు ఉంటారండి. ఆ కస్టమర్లకి సరియు ఆటోలో కానీ బైక్ తీసుకుంటే ఇప్పుడు మిక్సీ ఒకటి 2,500 వర్త్ ఆఫ్ మిక్సీ ఒకటి వాళ్ళు ఫ్రీగా గిఫ్ట్ ఇస్తున్నారండి, అది వాళ్ళ కంపెనీ తరఫున. సో ఇది కూడా శ్రీరామ ఫైనాన్స్ కస్టమర్లందరూ ఉపయోగించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే సరియు అనేది ప్రజల్లో ఒక బ్రాండ్ లాగే, స్కూటర్స్ కొనాలన్నా బైక్స్ కొనాలన్నా. సో మీరు కస్టమర్స్కి ఎంతో నమ్మకం కలిగిస్తూ ఈరోజు కూడా అంచలంచలుగా ఎదుగుతూ ఉన్నారు, ఇంకా ఎంతో పైకి రావాలని కోరుకుంటూ మీకు దసరా శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ అండి, మా కస్టమర్లందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇట్లా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అండి. మీ రాజ్కుమార్. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ హీరో బైక్స్ మీద స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి, అలాగే మన సరియు హీరో షోరూమ్ వాళ్ళు మనకి ఇంటి నుంచే ఎర్న్ చేసుకునే విధానం అన్నీ కూడా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.